గుడ్ మార్నింగ్ స్టూడెంట్ ఎంఎల్డి సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ లో మనం సెకండ్ యూనిట్ చెప్పుకుందాం కదా జీవరసాయన విశ్లేషణను పరికరాలను ఉపయోగించే పద్ధతులు మనం జీవరసాయన విశ్లేషణను పరికరాలను ఉపయోగించే పద్ధతులు ఏమేమి పరికరాలను ఉపయోగిస్తాము ఎలా ఉపయోగిస్తాం వాటి యొక్క ఉపయోగాలు మరియు వాటి యొక్క నిరుపయోగాలు అంటే డెఫినేషన్ ఆఫ్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నామో వాటి గురించి తెలుసుకున్నాము అదేవిధంగా వాటి యొక్క థీరీ అండ్ ప్రిన్సిపల్ సూత్రము మరియు పనిచేయు విధానాలు అదేవిధంగా వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉపయోగాలు మరియు నిరుపయోగాలు అదేవిధంగా క్లినికల్ అప్లికేషన్స్ కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం కదా ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకున్నాం మనం ఫ్లేమ్ ఫోటోమెట్రీ ఏమేమి తెలుసుకున్నాం ఫ్లేమ్ ఫోటోమెట్రీ అదేవిధంగా ఫ్లోరో ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోవాలి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తామంటే ఫ్లేమ్ ఫోటోమెట్రీ అనే ఒక పద్ధతి అదేవిధంగా ఫ్లోరోమెట్రీ అనే పద్ధతి నిప్లోమీటర్ ఫ్లోరోమీటర్ క్లేమ్ ఫోటోమీటర్ క్లేమ్ ఫోటోమీటర్ ని జ్వాల ప్రాతిమితి అని కూడా అంటాము ఈ లెసన్ లో సెకండ్ యూనిట్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ బయోకెమికల్ అనాలిసిస్ ఈ లెసన్ సెకండ్ యూనిట్ నుండి మనకి ఒక 6 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అదేవిధంగా ఒక 6 మార్క్స్ క్వశ్చన్ మరియు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ బయోకెమికల్ అనాలిసిస్ ఎక్కువగా మనకి క్లేమ్ ఫోటోమెట్రీ క్వశ్చనే వస్తుంది మనం క్లేమ్ ఫోటోమెట్రీ అంటే జ్వాల క్రాంతిమితి దాని యొక్క పనిచేయ విధానం కానీ ప్రిన్సిపల్ కానీ థీరీ కానీ ర్యాంక్ అడుగుతుంది అప్పుడు ఏం చేస్తాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా క్లేమ్ ఫోటోమెట్రీ అంటే జ్వాల క్రాంతిమితి ఈ క్లేమ్ ఫోటోమెట్రీని ఏంటి బయోకెమికల్ విశ్లేషణలో ఉపయోగించే ఒక పరికరం ఈ ఫ్లోరోమెట్రీకి ఫ్లోరోసెన్స్ కూడా అమర్చబడి ఉంచుతాం ఎందుకనంటే ఈ ఫ్లోరోసెన్స్ సహాయంతోనే మనం ఏదైతే సూక్ష్మ పరమాణు సాంద్రతను కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని కనుగొనటకు ఈ ఫ్లేమ్ ఫోటోమెట్రీకి ఫ్లోరోసెన్స్ ని అమర్చుతాం అప్పుడు ఈ ఫ్లోరోసెన్స్ దాని యొక్క పరమాణు సాంద్రతను తెలుసుకోవడానికి వాటి మధ్య ఉన్న రసాయన సంబంధం వల్ల మనకి ఏదైతే సూక్ష్మ పరమాణు సాంద్రతలను లేదా ఏవైతే హార్మోన్స్ విటమిన్స్ అలాంటి వాటిని వాటి పరిమాణాలు తెలుసుకోవాలనుకుంటున్నాము మనం తెలుసుకోవడం అనేది తర్వాత యొక్క రసాయన సంబంధం వల్ల తెలుస్తుంది ఫ్లేమ్ ఫోటోమెట్రీ జ్వాల కాంతి మితి ఇది ప్రిన్సిపల్ ఇది బయోకెమికల్ విశ్లేషణ ఉపయోగించి ఒక పరికరం దీని సూత్రం ఏంటి వీర్ లాంబర్ట్ నియమం ప్రకారం పనిచేస్తుంది ఈ వీర్ లాంబర్ట్ నియమం ఏం తెలియజేస్తుంది అని అంటే వీర్ లాంబర్ట్ నియమం ఏం తెలియజేస్తుంది ఒక పదార్థం ఉద్గారమైన కాంతి యొక్క తీవ్రత ఏదైతే మనం కాంతిని ఉపయోగిస్తున్నామో ఆ కాంతి యొక్క తీవ్రత ఏ పదార్థాన్ని కనుగొనాలనుకుంటున్నామో ఆ పదార్థం యొక్క మందముకు అనుమాన పాత్రలో తగ్గుదల చూపుతుంది దాన్ని మనం వీర్ లాంబర్ట్ నియమం అంటారు ఇక్కడ ఉద్గారమైన కాంతి నేను కువైట్ లోని ద్రావణం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే రేడియేషన్ కొలిచిన కొరకు ఉపయోగించే కొలమాన పరికరం ఏం ఉపయోగిస్తున్నాం కొలమాన పరికరం కింద ఫ్లేమ్ ఫోటోమీటర్ ఉపయోగిస్తాం దీనికి దేన్ని అటాచ్ చేస్తాము అంటే ఫ్లోరోసెన్స్ అనే దాన్ని అటాచ్ చేయడం వల్ల ఆ రెండింటి ఆ యొక్క పరికరానికి ఫ్లోరోసెన్స్ కి రసాయన సంబంధం కలిగి ఉండటం వల్ల సూక్ష్మ పరమాణు సాంద్రత్వం అనేది మనం తెలుసుకోగలుగుతాం ఈ ఇది ఫ్లేమ్ ఫోటోమెట్రీ యొక్క స్తోత్రం ఈ ఫ్లేమ్ ఫోటోమెట్రీ కొన్ని భాగాలను కలిగి ఉంటుంది అందులో మనకి ఫ్లేమ్ ఫోటోమెట్రీ సూత్రం 2 మార్క్స్ విడిగా అడగవచ్చు లేదు అంటే ఫ్లేమ్ ఫోటోమెట్రీలో ఉండే వివిధ భాగాలను పేర్కొండి అని అడుగుతారు ఫ్లేమ్ ఫోటోమెట్రీలో ఉండే వివిధ భాగాలు ఏంటి అని అంటే ఫస్ట్ కాంతి ఆధారిత లైట్ సోర్సెస్ శాంపుల్ కాంతి ఆధారితాలు శాంపుల్ ఫిల్టర్స్ వడపోతలు కాంతి ఆధారితాలు శాంపుల్ ఫిల్టర్స్ డిటెక్టర్స్
detector? ఇవన్నీ ఫ్లోరోమెట్రీ లో ఉపయోగించే భాగాలు. మీరు ఇది ఎస్ఏ క్వశ్చన్ లో చెప్తారు, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ లో కూడా వస్తుంది. ఫ్లేమ్ ఫోటోమెట్రీ లో ఉండే వివిధ భాగాల గురించి రాయండి అని అంటే ఇవన్నీ రాయండి. ఏవి ఉంటే కాంతి ఆధారితాలు, శాంపులు, మిక్సింగ్ జారు, ఫ్లేమ్. గాల్వానోమీటర్ కణాలు మరియు కణాలు సెల్స్ కణాలు మరియు కణాలు పదార్థాలు. అదేవిధంగా ఈ ఫ్లేమ్ ఫోటోమీటర్కి మనం ఏమి అందిస్తాము, ఏ కంప్రెసర్ ఆఫ్ ఎయిర్ని అందిస్తాము, ఫ్యూయల్ని అందిస్తాము. కాబట్టి అది కూడా రాసుకోవచ్చు, కంప్రెసర్ ఎయిర్. ఇవన్నీ ఫ్లేమ్ ఫోటోమెట్రీ లో వచ్చే భాగాలు. అదేవిధంగా అది పనిచేయ విధానం కూడా రాస్తాం మనం. ఇప్పుడు మనం ఏదైతే శాంపుల్ని తెలుసుకోవాలనుకుంటామో ఆ శాంపుల్ని కువైట్ గ్రౌండ్లోకి తీసుకుని దాన్ని కాంతికి లేదా లైట్ సోర్సెస్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అది రేడియేషన్ చేసి ఈ పదార్థాన్ని డిటెక్టర్కి అందిస్తుంది. మోనోక్రోమేటర్ ఫిల్టర్స్ ద్వారా వాటి పోసి డిటెక్టర్ కందించి డిటెక్టర్ నుండి మనకి వాల్యూస్ అనేవి యాంప్లిఫైర్కి లేదా గాల్వానోమీటర్కి అందిస్తుంది. ఇది ఫ్లేమ్ ఫోటోమీటర్. ఈ ఫ్లేమ్ ఫోటోమీటర్ యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కదా, ఫ్లేమ్ ఫోటోమీటర్ యొక్క ఉపయోగాలు. ఇది ఫ్లేమ్ ఫోటోమెట్రీ యొక్క ఉండే భాగాలు. ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు కణాలు మరియు కణ పదార్థాలను చిన్న చిన్న అణువులను తెలుసుకుంటూ ఉపయోగిస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? పరికరం ఉపయోగించడం వల్ల చాలా సులభతరమైనది, ఖచ్చితమైన విలువలను అనేది ఇస్తుంది. ఫ్లేమ్ ఫోటోమెట్రీ ఉపయోగించే పద్ధతి చాలా సులభం మరియు విలువలు ఖచ్చితమైన విలువలు అనేది ఇస్తుంది. అదేవిధంగా ఈ పరికరం చాలా తొందరగా, అనువుగా, సున్నితంగా విశ్లేషించడానికి, మూలకాలను విశ్లేషించడానికి వీలుగా ఉంటుంది. ఈ పరికరాన్ని ఉపయోగించి మనం కావాల్సిన శాంపుల్స్ వాల్యూస్ అనేవి చాలా తొందరగాను, సులువుగాను, అనువుగాను విశ్లేషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పరికరంతో పరిమాణాత్మకంగా మరియు గుణాత్మకంగా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలసిస్కి మనం ఈ పరికరాన్ని ఉపయోగించుకుంటాము. అసాధారణ మూలకాలు కూడా మనం అసాధారణ మూలకాలు కనుగొనలేనిటువంటి మూలకాల యొక్క వాల్యూస్ కూడా ఈ పరికరం ద్వారా తెలుసుకుంటాం. ఇది ఫ్లేమ్ ఫోటోమెట్రీ. అదేవిధంగా మీకు ఇంకొక రకంగా 2 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు. ఏంటంటే అంటే ఎక్స్పెండ్ ఎఫ్పిఎం ఎఫ్పిఎం మరియు ఐఎస్ఈలను ఎఫ్పిఎం మరియు ఐఎస్ఈలను విస్తరించము అని అడుగుతారు. ఎఫ్పిఎం మరియు ఐఎస్ఈ. ఎఫ్పిఎం అంటే ఎఫ్ మీన్స్ ప్లేన్ ఫోటోమెట్రీ. ప్లేన్ ఫోటోమెట్రీ మీకు 2 మార్క్స్ కింద ఐఎస్ఈని మరియు ఎఫ్పిఎంలను విస్తరించండి అని అడుగుతారు. ఎఫ్పిఎం అంటే ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఎఫ్పిఎం అంటే ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఐఎస్ఈ అంటే ఐఆన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్. ఐఆన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఐఆన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ ఐఎస్ఈ అంటే ఎఫ్పిఎం. ఎఫ్పిఎం అంటే ఐఆన్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఎఫ్పిఎంను విస్తరించుకోండి లేదా ఐ మరియు ఐఎస్ఈలను విస్తరించండి. ఎక్స్పెండ్ ఐపిఎం, ఐఎస్ఈ మరియు ఎఫ్పిఎం. ఎఫ్పిఎం అంటే ఫ్లేమ్ ఫోటోమెట్రీ.
ఇంపార్టెంట్ అగ్రికల్చర్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? ఎఫ్పిఎం ను విస్తరించండి అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్పిఎం ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఐఎస్టి ఐఆమ్ సెలెక్ట్ టు టెల్ ఫోటో. ఫోటోమెట్రీలో ఉపయోగించి కాంతి ఆధారితాలను అడుగుతాడు. కాంతి ఆధారితాలు ఏవైతే లైట్ సోర్సెస్, కాంతి ఆధారితాలు. లేదు కాంతి ఉష్ణోగ్రత స్థాయిని గురించి తెలుపుము అని టూ మార్క్స్ వస్తుంది. కాంతి ఉష్ణోగ్రత స్థాయిని అంటే ఏంటంటే మనం ఫ్లేమ్ ఫోటోమెట్రీలో కాంతి ఆధారితాల కింద ఏమి యూజ్ చేసుకుంటాము? ఆవిరి, ఆవిరి దీపాలు, దివ్యాంగ దీపాలు మరియు టంగ్స్టన్ దీపాలను ఉపయోగిస్తాం. టంగ్స్టన్ మేము ఉపయోగిస్తాము ఆవిరి దీపాలను. మరియు జిగ్జాగ్ దీపాలను, టంగ్స్టన్ దీపాలను మనము ఫ్లేమ్ ఫోటోమెట్రీలో ఉపయోగిస్తాం. కాంతి ఉష్ణోగ్రత స్థాయిని తెలుపుము. కాంతి ఉష్ణోగ్రత మనం ఫ్లేమ్ ఉపయోగిస్తాము అంటే ఆ పరికరానికి అటాచ్ ఉష్ణోగ్రతను అందించడానికి ఫ్లేమ్ ఉపయోగిస్తాం. కాంతి ఉష్ణోగ్రత స్థాయిని తెలుపుము అని అంటే ఏంటి అని అంటే విస్తారంగా వినియోగించే ఆవిరి దీపము. మనం ఫ్లేమ్ ఫోటోమెట్రీగా ఆవిరి దీపాలు ఉపయోగిస్తాము, దిగ్జాన్ దీపాలు ఉపయోగిస్తాము మరియు టంగ్స్టన్ దీపాలు కూడా ఉపయోగిస్తాము. ఈ ఆవిరి దీపాలను ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ విస్తారంగా వినియోగించే ఆవిరి దీపాలు మనం ఎక్కువగా ఫ్లేమ్ ఫోటోమెట్రీలో విస్తారంగా ఆవిరి దీపాలు అనేవి ఉపయోగిస్తాం. ఇవి ఉపయోగించడం ఏం జరుగుతుంది? ఫ్లోరోసెంట్ సహాయంతో ఏవైతే కలరీ ఫ్లోరోసెంట్ ఉపయోగిస్తామో వాటి సహాయంతో అత్యధిక తీవ్రత కలిగిన ఇన్సిడెంట్ కాంతిగా వెలువడుతుంది. ఆవిరి దీపాలను ఎందుకు ఉపయోగిస్తామంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత అనేది వెలువరుస్తాయి ఆవిరి దీపాలు. ఏంటి అని అంటే ఇది ఏం జరుగుతుంది అని అంటే మనం ఎక్కువగా వినియోగించే ఆవిరి దీపాలను మనం ఉపయోగించి ఫ్లోరోసెంట్ సహాయంతో మనం సాధారణంగా వినియోగించే ఫ్లో ఫోటోమీటర్తో పాటు ఫ్లోరోసెంట్ కూడా మనం దానికి అమర్చి ఉంచుతాం. ఈ ఫ్లోరోసెంట్ అమర్చి ఉంచడం వల్ల దీని సహాయంతో ఏమవుతుందంటే ఈ ఆవిరి దీపాలు ఎలా మాత్రమే అత్యధిక తీవ్రత కలిగిన ఇన్సిడెంట్ కాంతిగా వెలువరుస్తాయి. దీనివల్ల ఏంటి అని అంటే ఇది నిరంతరంగా ఉన్నత స్థాయిని కలిగి ఉంటుంది. ఇది ఆవిరి దీపాలు. ఇవి ఏం చేస్తాయి? ఫ్లోరోసెంట్ సహాయంతో ఎలా మాత్రమే అత్యధిక తీవ్రత కలిగిన ఇన్సిడెంట్ కాంతిగా వెలువరుస్తాయి. అదేవిధంగా జిగ్జాగ్ దీపాలను ఉపయోగిస్తాం. ఇది ఏంటి అని అంటే అయానిక విధానం ప్రకారం, అయానిక విధానం అంటే యానయాన్స్, క్యాటయాన్స్ ఉంటాయి కదా మనకు తెలుసు కదా యానయాన్స్, క్యాటయాన్స్. యానయాన్స్ అనేవి ధనావేశం కలిగి ఉంటాయి, క్యాటయాన్స్ అనేవి ఋణావేశాన్ని కలిగి ఉంటాయి. ఈ జిగ్జాగ్ దీపాలు ఏం చేస్తాయంటే అయానిక విధానం ప్రకారం ఏముంటుంది? ధనావేశం కలిగిన ఎలక్ట్రోడ్స్ అని ఋణావేశం కలిగిన ఎలక్ట్రోడ్స్ వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ విధంగా అయానిక విధానం ప్రకారం జిగ్జాగ్ దీపం ఉపయోగించి వాతావరణ సంబంధిత కాంతిని వెలువరుస్తాయి. ఆవిరి దీపాలకు అత్యధిక తీవ్రత కలిగిన ఇన్సిడెంట్ కాంతిగా వెలువరుస్తాయి.
ఫోటోమెట్రీ కొలమాన వ్యవస్థ ఈ ఫోటోమెట్రిక్ కొలమాన వ్యవస్థ నందు పరిమాణాత్మక మరియు గుణాత్మక గుణాత్మక నిర్ధారణ కొరకు ఉపయోగిస్తారు. దేని కొరకు? ఫోటోమెట్రిక్ కొలమాన వ్యవస్థ నందు పరిమాణాత్మక నిర్ధారణ కొరకు ఉపయోగిస్తారు. క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ ఫోటోమెట్రిక్ కొలమాన వ్యవస్థ గుణాత్మక పరిమాణాత్మక నిర్ధారణ కొరకు నిపుణుమెట్రీని ఉపయోగిస్తారు. అలాగే మానవ కణాల పరిశీలన కొరకు మానవ కణాల పరిశీలన కొరకు అత్యధికంగా నిఫ్లోమెట్రీని ఉపయోగిస్తారు. నిఫ్లోమెట్రీ యొక్క ఉపయోగాలు రాయండి అని అంటే, ఇది ఫోటోమెట్రిక్ కొలమాన వ్యవస్థ నందు క్వాంటిటేటివ్ నిర్ధారణ కొరకు ఉపయోగిస్తారు. అదేవిధంగా మానవ కణాల పరిశీలన కొరకు అత్యధికంగా ఉపయోగిస్తారు. నెఫ్రోమెట్రీ విధానం ఉపయోగించి యాంటీజెన్ యాంటీబాడీ మధ్య చర్యలు అంటే ప్రతిజనక ప్రతిరక్షక చర్యలను తెలుసుకున్నట్టు రియాక్షన్స్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ లేదా ప్రతిజనక ప్రతిరక్షక చర్యలను తెలుసుకున్నట్టుకు నెఫ్రోమెట్రీ విధానాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా చికిత్సా ప్రయోగశాలలు మందుల చర్యాతత్వం తెలుసుకున్నట్టుకు ఉపయోగిస్తారు. మందుల చర్యాతత్వం చర్యాతత్వంను తెలుసుకున్నట్టుకు ఉపయోగిస్తారు. ఈ విధానం ద్వారా దీర్ఘ చతురస్రాకార మరియు త్రిభుజాకార వంటి కణాల సాంద్రతను తెలుసుకున్నట్టుకు ఉపయోగిస్తారు. దీర్ఘ మరియు త్రిభుజాకార మట్టి కణాల పరిశీలన కొరకు తెలుసుకున్నట్టుకు ఉపయోగిస్తారు. ఇవి నిఫ్లోమెట్రీ యొక్క ఉపయోగాలను రాయండి. నిఫ్లోమెట్రీ యొక్క ఉపయోగాలను రాయండి అని అంటే, ఈ నిఫ్లోమెట్రీని ఇది కూడా బయోకెమికల్ ఎనాలిసిస్లో లేదా జీవరసాయన విశ్లేషణ అంటే, అసలు జీవరసాయన విశ్లేషణలు అంటే ఏంటి అని అంటే, బయోకెమికల్ రియాక్షన్స్ అంటే జీవించి ఉన్న కణంలో కానీ లేదా సెల్లో కానీ జీవరసాయనిక చర్యల గురించి అధ్యయనం చేయడాన్ని మనం బయోకెమిస్ట్రీ అంటాము. ఆ యొక్క బయోకెమికల్ ఎనాలిసిస్లో కొన్ని పరికరాలు ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ని ఉపయోగిస్తాం. అంటే ఒక పరికరాన్ని ఉపయోగించి కొన్ని పద్ధతులను ఉపయోగిస్తాం. ఆ పద్ధతులు మనం ఒకటి నేర్చుకుంటూ వచ్చాం కదా, నిఫ్లోమెట్రీ పరికరాన్ని ఉపయోగించేసే పద్ధతి, ఫ్లోరోమెట్రీ, అదేవిధంగా ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఈ నిఫ్లోమెట్రీ యొక్క ఉపయోగాలు ఏంటి అని అంటే, ఫోటోమెట్రిక్ కొలమాన వ్యవస్థనందు మనం ఏదైతే కొలవాలనుకుంటామో దానికి సంబంధించిన ఈ కొలమాన వ్యవస్థనందు ఏంటి, క్వాంటిటేటివ్ పరిమాణాత్మక నిర్ధారణ కొరకు ఈ నిఫ్లోమెట్రీని ఉపయోగిస్తారు. నిఫ్లోమెట్రీని ఎందుకు ఉపయోగిస్తాము? కొలమాన వ్యవస్థనందు పరిమాణాత్మక ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏంటి వాటి క్వాంటిటీ ఎంత, అమౌంట్ ఎంత, వాటి సాధారణ లెవెల్ ఎంత, వాటి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా ఉండవలసిన వాటి కంటే అని తెలుసుకునేందుకు నిఫ్లోమెట్రీని ఉపయోగిస్తాము.
తెలుస్తుంది అదే విధంగా మానవ కణాల పరిశీలన కొరకు ఈ నెఫ్లోమెట్రీని ఉపయోగిస్తారు అదే విధంగా యాంటీజెన్ యాంటీబాడీ చర్యలు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అంటే ప్రతిజనక ప్రతిరక్షక చర్యల గురించి తెలుసుకొనుటకు ఈ నెఫ్లోమెట్రీని ఉపయోగిస్తాం యాంటీజెన్ అంటే తెలుసు కదా మనకి మైక్రోబయాలజీలో వింటున్నాం కదా యాంటీజెన్ అంటే ఫారెన్ మ్యాటర్ లేదా బాహ్య విదేహి పదార్థం లేదా దేహానికి సంబంధించిన పదార్థము శరీరంలోనికి ఎంటర్ అయ్యి ఆ వ్యక్తికి లేదా ఆ విదేహికి హాని కలిగించే వాటిని మనం యాంటీజెన్స్ అంటాము వీటి వల్ల హాని కలుగుతుంది లేదా వ్యాధులు రావడానికి కారణమవుతాయి యాంటీబాడీస్ అంటే యాంటీజెన్స్ ఎంటర్ అయినప్పుడు మన రక్షణ వ్యవస్థ ఉత్తేజితమై కొన్ని రకాల నిర్మాణాలు లేదా కొన్ని యాంటీ ప్రతిరక్షకాలని ఏర్పరుస్తాయి ఏంటి అవి యాంటీజెన్తో చర్యలో పాల్గొంటాయి అలాంటి యాంటీజెన్ యాంటీబాడీ మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు నెఫ్లోమెట్రీని ఉపయోగిస్తాం అలాగే చికిత్స ప్రయోగ సహాయండి హాస్పిటల్స్ నందు కానీ లేదా ఫార్మాసిటికల్ కంపెనీస్లో కానీ మనం ఈ మందులు వాటి యొక్క పవర్ని వాటి చర్యాతత్వాన్ని ఆ వాటి గురించి తెలుసుకునేందుకు నెఫ్లోమెట్రీని ఉపయోగిస్తాం ఈ నెఫ్లోమెట్రీని ఇంకెందుకు ఉపయోగిస్తాము అని అంటే దీర్ఘచతురస్రాకారం మరియు త్రిభుజాకార వంటి కణాల సాంద్రతను తెలుసుకున్నట్టుకు వాటి సాంద్రతను తెలుసుకున్నట్టుకు నెఫ్లోమెట్రీని ఉపయోగిస్తారు ఓకేనా ఇవి నెఫ్లోమెట్రీ యొక్క ఉపయోగాలు ఈ రోజు మనం విన్న క్వశ్చన్స్ ఏంటి ఒకటి నెఫ్లోమెట్రీ యొక్క ఉపయోగాలు నెక్స్ట్ ప్లేన్ ఫోటోమెట్రీ అంటే ప్లేన్ ఫోటోమెట్రీ అంటే ఏంటి ప్లేన్ ఫోటోమెట్రీ ఇది సీరం నందులు ఉండే ఎలక్ట్రోలైట్స్ ని కనుగొనటకు ఉపయోగించే పద్ధతిని క్లేమ్ ఫోటోమెట్రీ పద్ధతి అంటారు ఈ పద్ధతిని ఉపయోగించి ఏం చేస్తాము సీరం ఎలక్ట్రోలైట్స్ని తెలుసుకుంటాం అసలు సీరం ఎలక్ట్రోలైట్స్ అనేది సోడియం పొటాషియం వాటి యొక్క సాధారణ విలువలు ఐఎస్పి మరియు ఎఫ్పిఎం విస్తరించండి అంటే అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ ఎఫ్పిఎం ప్లేన్ ఫోటోమెట్రీ ప్లేన్ ఫోటోమెట్రీ నందు ఉండే భాగాలు మరియు సూత్రం ఫోటోమెట్రీ ఉపయోగాలు ప్లేన్ ఫోటోమెట్రీ అంటే ఐఏఎస్సి ఐఏపీఆర్ విస్తరించిన ప్లేన్ ఫోటోమెట్రీ ఉండే భాగాలు మరియు సూత్రం విన్నాం కదా ప్లేన్ ఫోటోమెట్రీ ఉండే భాగాలు ఏమిటి కాంతి ఆధారిత గడపోతులు డిటెక్టర్ ఫోటో డిటెక్టర్ కాల్వర్ ఫిల్టర్ వాయు కంప్రెస్డ్ ఎయిర్ అండ్ కంప్రెస్డ్ ఫ్యూయల్ ఇంధనము మరియు గాలి ఎల్పిజి గ్యాస్ కానీ గాలిని కానీ ఉపయోగిస్తాం అది ప్లేన్ ఫోటోమెట్రీ అనేది ఉండే భాగాలు సూత్రమేంటి టీమ్ నాంబర్స్ ఇలా ఉద్గారమైన కాంతి యొక్క తీవ్రత పదార్థ యొక్క మందులు తగ్గడం చూపుతుంది మనం ఏదైతే గ్రామాన్ని తాంత్రికం సూక్ష్మ పరమాన్ని సాధారణ తెలుసుకోవాలనుకుంటున్నాము ఆ గ్రామం వైపు ద్రావణాన్ని తీసుకుని దానికి కాంతిని ఉద్గారం చేసినప్పుడు రేడియేషన్ కొంచెం కొరకు ఉపయోగించే పరికరం నందు క్లోజ్ సహాయంతో రసాయన సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల సూక్ష్మ పరమాన్ని సాధారణ అనేది తెలుసుకుంటాం అది ఫోటోమెట్రీ సూత్రము మరియు భాగాలు అదేవిధంగా కాంతి ఉష్ణోగ్రత స్థాయి కాంతి ఉష్ణోగ్రత స్థాయిని తెలుసుకుంటుంది కాంతి ఉష్ణోగ్రత స్థాయిని అంటే
ఫ్లేమ్ ఫోటోమెట్రీ ఉపయోగించి కాంతి ఆధారితాల గురించి రాస్తే ఈ కాంతి ఉష్ణోగ్రత స్థాయి తెలుస్తుంది. ఏంటి కాంతి ఆధారితాలు ఏమి ఉపయోగిస్తాము? ఆవిరి దీపాలు, జిగ్జాగ్ దీపాలు, టంగ్స్టన్ దీపాలను ఉపయోగిస్తాము. ఆవిరి దీపాలు మనకు అత్యధికంగా వినియోగించే ఆవిరి దీపాలు ఉన్నాయి. ఫ్లేమ్ ఫోటోమెట్రీలో ఆవిరి దీపాలను ఉపయోగిస్తాం. ఆవిరి దీపాలను ఏం చేస్తాయి అంటే అవి ఎలా మారుతాయి? ఆవిరి దీపాలు ఈ మనం ఉపయోగించే వాళ్ళు ఫ్లోరోసెన్స్ సహాయంతో, మనం సాధారణంగా ఉపయోగించే పరికరంతో పాటు ఫ్లేమ్ ఫోటోమెట్రీకి ఫ్లోరోసెన్స్ కూడా అందిస్తాం. ఈ ఫ్లోరోసెన్స్ సహాయంతో మనం ఉపయోగించే ఆవిరి దీపాలను ఎలా చేంజ్ అవుతాయి అని అంటే అత్యధిక తీవ్రత కాంతి తీవ్రత కలిగిన ఇన్సిడెంట్ కాంతిగా వెలుగుపరుస్తాయి. ఏవి? ఆవిరి దీపాలు. అదేవిధంగా జిగ్జాగ్ దీపాలు. ఇవి ఏమవుతాయంటే అయానిక విధానం ద్వారా, అయానిక విధానం ద్వారా అంటే యాంగ్రియాన్స్, క్యాటయాన్స్ ఉంటాయి కదా, వాటి చర్య, వాటి ప్రయాణం, ఆ విధానం ద్వారా ఏం చెప్తుంది? ఇది అయానిక విధానం ద్వారా జిగ్జాగ్ దీపాలు అనేవి వాతావరణ సంబంధిత కాంతిగా వెలుగుపరుస్తాయి. అదేవిధంగా టంగ్స్టన్ దీపాలు. ఈ టంగ్స్టన్ దీపాలు అనేవి ఏం చేస్తున్నాయంటే టంగ్స్టన్ దీపాలు టంగ్స్టన్ దీపాలను ఉపయోగించడం వల్ల అవి పదార్థం యొక్క తీవ్రతను లేదా పదార్థ తీవ్రతను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన బీమ్లను ఏర్పరుస్తాయి. ఇవి మనం ఈరోజు చెప్పుకునే 5 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? థ్యాంక్ యూ అన్నమాట.